श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री कल्याण गुणावहं रिपुहरं दुस्वप्न दोषापहं गंगा स्नान विशेष पुण्य फलदं गोदानतुल्यं नृणां आयुर्वृद्धिदं उत्तमं शुभकरं संतान संपत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पंचांगं आकर्ण्यतां। पंचांगं ఐదు అంగములు కలది. పంచ అంగములు తిథి వార నక్షత్ర యోగ కరణములను ఆధారీకరించుకొని భారతీయ ఋషులు ఈ మార్గమును మనకు ఉపదేశించారు. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ఎందుకయ్యా అంటే శిక్షా వ్యాకరణం ఛందః నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్ మనీషిణః అన్నాడు. వేదాంగములు ఆరు ఉన్నాయి, శాస్త్రములు ఇవి. శిక్షా వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఈ ఆరు వేదాంగములైన శాస్త్రములు. చాలామంది వీటికి సంబంధించిన అవగాహన లేక జ్యోతిష్ శాస్త్రము అంటే ఏదో పుక్కిటి పురాణం అండి, ఆయన అది చెప్పాడు ఇది జరగలేదు, ఇది చెప్పారు అది జరగలేదు అని తావన్మాత్రము చేత అలాంటి చిన్న చిన్న కారణాలను పట్టుకుని వాళ్లకు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు మన మేధావులు. అలా అనటానికి వీల్లేదు. ఏమిటంటే భారతదేశం యొక్క గొప్పతనమే ఇందులో ఉన్నది. వేదము, ఆ వేదమునకు అంగములు ఈ ఆరు శాస్త్రములు, వేదాంగములు. అలా వేదాంగమైనదే జ్యోతిష్ శాస్త్రము కూడా. జ్యోతిహి అంటే నక్షత్రం అని అర్థం. ఖ గోళము, నక్షత్ర మండలిని ఆధారము చేసుకుని చాలామంది వివేకరహితముగా అక్కడెక్కడో నక్షత్రాలు, అక్కడెక్కడో సూర్యమండలము చంద్రమండలము ఉంటే ఇక్కడ మనకేమి సంబంధమయ్యా అని అంటూ ఉంటారు. అక్కడెక్కడో ఉన్న సూర్యుడు ఉదయిస్తేనే కదా నాయన నువ్వు నిద్రలేస్తున్నావు, అక్కడెక్కడో ఉన్న సూర్యుడు అస్తమిస్తేనే కదా నాయన నువ్వు రాత్రి అని పడుకుంటున్నావు, అందువల్ల ఇవి ఎక్కడో ఉన్నాయి వాటికి మనకు సంబంధం లేదు అని అజ్ఞానంతో మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే గ్రహగోళములు, భూమండలము కూడా ఒక గోళమే. సైన్స్ అదే చెబుతున్నది కదా. నీకు సైన్స్ అంటే తప్ప ఏది నచ్చదు. సైన్సు చాలా చిన్నది. జ్యోతిష్శాస్త్రములో సైన్స్ అన్నది చాలా చిన్నది. ఎందుకంటే ఇది భౌతికవాదము. సైన్సు విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు భౌతికముగా కనపడేదాన్ని నమ్ముదాము అని చెప్పే శాస్త్రము. మంచిదే అది కూడా. కానీ కనబడితేనే దేన్నైనా నమ్ముతాను అనేవాడికి కష్టం ఏర్పడుతుంది. తండ్రి అనేవాడు కనపడడు. పుట్టగానే ఒక ఆమె నేను తల్లిని రా నీకు అంటుంది. ఆ ఉన్న వాతావరణాన్ని బట్టి ఆమె తల్లి అని నువ్వు తెలుసుకుంటావు, అది సత్యము. ఆమె ఒక ఆయన్ని చూపిస్తుంది, మీ నాన్నరా అని, తండ్రి అని నమ్ముతావు. నా కళ్ళతో నేను చూస్తేనే అంటే నువ్వు కళ్ళతో చూసినా తెలుసుకునే జ్ఞానము లేదు, నీ వయస్సు చాలదు. అందువల్ల తల్లిదండ్రులు అని నమ్మకముతో ఏర్పడవలసినదే. లేకుంటే సైన్స్ ప్రకారం అని పెట్టుకున్నావంటే ప్రతివాడు DNA టెస్ట్ చేసుకునే తల్లిదండ్రులను నమ్మవలసిన దుస్థితి ఏర్పడుతుంది. మానవలోకానికి ఒక వ్యుత్క్రమం, ఒక క్రమరాహిత్యమైన దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అలా ప్రతిదానికి నేను చూస్తేనే నమ్ముతాను, సైన్స్ చెబితేనే నమ్ముతాను అని మూర్ఖముగా మాట్లాడరాదు. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం అనేది శాస్త్రము, అది కూడా సైన్స్. అందువల్ల అది చెప్పినది మనం వినాలి. ఇక్కడ ఇప్పుడు ఈ పంచాంగ గణన రీత్యా చాంద్రమానేన స్వస్తి స్త్రీ చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శార్వరిణామ సంవత్సరే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే ప్రథమాయాం తిథౌ అని చెప్పుకుంటున్నాం. ఇవాళ సంకల్పం ఏం చెప్పాలంటే శార్వరినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, ప్రథమా తిథి శుక్లపక్షే ప్రథమాయాం తిథౌ, శుక్లపక్షంలో ప్రథమా తిథి యందు ప్రతిపత్తిథౌ అని చెప్పుకోవాలి. ఇలా సంకల్పము చెప్పుకోవడానికి ఆధారముగా ఇవాళ శార్వరినామ సంవత్సరము ఉగాది పర్వము ఏర్పడినది. ఉగాది, ఉగా ఆది, ఉ అంటే నక్షత్రము, ఊగా అంటే నక్షత్ర గణనం, ఉగం అంటే నక్షత్రం. ఆ నక్షత్రములను ఆదిగా పెట్టుకుని నడిపేటువంటి ఒక వ్యవహారము, ఒక ఉత్సవము. అందువల్ల ఇది ఉగాది. యుగ ఆది, యుగం అంటే కాల సాంకేతికమైన పదం. అలా యుగ ప్రారంభమైనటువంటి సన్నివేశం, యుగం అంటే కాలము, సంవత్సరారంభము. తత్ర చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు. పురా పూర్వకల్పములో ఒకనాడు, ఈ సృష్టి ప్రారంభము నాడు, ఈ చైత్రశుద్ధ ప్రతిపత్ ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టికి శ్రీకారము చుట్టాడట, సృష్టి ప్రారంభించాడు. అందువల్ల ఈ చైత్రశుద్ధ ప్రతిపత్ ప్రథమ పాడ్యమి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యం ఏర్పడినది. ఇవాళ ఉగాదిగా మనమందరము కూడా అనాదిగా పర్వము చేసుకుంటూ ఉన్నాం. ప్రపంచానికంతా కూడా కాలము, జ్యోతిష్శాస్త్రము, కాలగణన ద్వారా, జ్యోతిష్శాస్త్రము ద్వారా ఒక జ్ఞానభిక్షను పెట్టినది భారతదేశము. 30 రోజులే నెలలో ఎందుకున్నాయ్యా అంటే, భారతీయుడికే హైందవ సనాతన వేద ధర్మమే నీకు మార్గం చెప్తుంది. ఇంకొక మార్గంలో ఉండేవాడు చెప్పలేడు. 2000 ఏళ్ల క్రితము, 1500 సంవత్సరాల క్రితము, 1000 ఏళ్ల క్రితము పుట్టినవాడు నా పుట్టినది ఇది ధర్మము, నా మతము అని అనుకునేవాడు ఎవడికి పూర్ణ జ్ఞానవంతుడు కాదు. ఎందుకంటే 5000 ఏళ్ళైనా, 5 లక్షల సంవత్సరాలైనా, 15 లక్షల సంవత్సరాలైనా ఒకటే ఉన్నది భూమండలంలో. అది సనాతన వేద హైందవ ధర్మము. ఆ సనాతన వైదిక హిందూ ధర్మము ఏదైతే ఉన్నదో అది మనకు బోధించింది. ఈ చంద్రుణ్ణి బట్టి నక్షత్ర గణనము చేస్తే ఇవాళ ఉగాది, శార్వరినామ సంవత్సరము. ఇదే బార్హస్పత్యమానం అన్నాడు అనుకో, బృహస్పతికి సంబంధించిన లెక్క. అది నాగపూర్ అవతల వింధ్యకు, వింధ్యస్య ఉత్తర దేశే అన్నారు. వింధ్యకు ఉత్తరములో అంతా కాశీ దాకా, హిమాలయాల దాకా, కాశ్మీరు దాకా, ఇవాళ మనదే కాశ్మీరము, కాశ్మీరు దాకా ఇదంతా ఉన్నదనుకోండి. అక్కడి దాకా ఏం చెప్పాలయ్యా వాళ్ళకి? ప్రమాధనామ సంవత్సరే అని చెప్తారు. అది బృహస్పతిని పట్టి వేసే లెక్కలు. ఇక్కడ చంద్రుణ్ణి బట్టి వేసే లెక్క మనది శార్వరినామ సంవత్సరం. అలాగే శేషాచలస్య ప్రాక్ అంటే తిరుపతికి తూర్పుకు, అక్కడంతా దానిని సౌరమానము అంటారంటే సూర్యుణ్ణి ప్రధానంగా తీసుకుని లెక్క చేయటం, దాన్ని సౌరమానము అన్నారు. అందుకే వాళ్లకు అమావాస్య గొప్ప తిథి, గొప్ప ముహూర్తం తమిళులందరికీ కూడా. మనకు అమావాస్య పనికిరాదు, చంద్రబలము లేదురా అంటాడు, ఎందుకంటే చాంద్రమానము మన లెక్కలు. అందువల్ల తారాబలము, చంద్రబలము ఉండటమే మన ముహూర్తానికి ప్రాధాన్యము దక్షిణ దేశంలో. ఆ కారణముతో ఇక్కడ మనకు జగల్లగ్నాలు, వర్ష లగ్నము, జగల్లగ్నము అని 2 లగ్నాలతో ఏర్పడుతుంది. ఈ శార్వరి ఉగాది ఏర్పడేప్పుడు జగల్లగ్నము, వర్ష లగ్నము అని 2 లగ్నాలను ప్రమాణముగా తీసుకుంటాం మనం. ఈ జగల్లగ్నమేమో తులా లగ్నములో ఏర్పడినది. ఈసారి తులాయాహ వృషభ తులయోహో, తులా వృషభములకు శుక్రుడు అధిపతి. అలా తులాలగ్నములో జగల్లగ్నం ఏర్పడింది. అట్లే వర్షలగ్నము కర్కాటకమైనది, కర్కాటకములో వర్షలగ్నం ఏర్పడినది. ఈ జగత్ అనేప్పటికీ మనము దేశము పెద్ద స్థితిని తీసుకోవాలి. దీనికి మామూలుగా తులాలగ్నానికి, తులారాశికి 14 ఆదాయము, 11 వ్యయం అన్నాడు. అంటే మనము స్థూలంగా ఈసారి మన దేశము యొక్క సౌభాగ్యము, ఆర్థిక స్థితిగతులు చాలా అద్భుతముగా ఉంటాయని చెప్పాలి, చాలా బాగా ఉంటాయి. మనకు ఖర్చు తక్కువ, లాభము ఎక్కువ. మనం చూస్తూ ఉన్నాం, చాలా సమర్థమైనటువంటి ప్రభుత్వం ఉన్నది, స్థిరమైన ప్రభుత్వము. ఆ స్థిరత్వం అట్లాగే కొనసాగుతుంది. ఆర్థిక స్థితి చాలా సమతౌల్యము కలిగి ఉంటుంది. తులా లగ్నము కదా, తుల అంటేనే తూకము, తక్కెడ, చాలా అటు ఇటు సిబ్బెలు, ఎలాంటి కదలిక లేకుండా చక్కగా స్థితిస్థాపక శక్తితో నడిపేటువంటి శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. లగ్నమే తుల అయినది కాబట్టి జగల్లగ్నము. ఇంత ప్రపంచములో మన గౌరవము, ఎందుకంటే రాజపూజ్యము 7, అవమానము తక్కువ చెప్పాడు. అందువల్ల ప్రపంచ దేశాలలో మన గౌరవము పెరుగుతుంది. అది ఇప్పుడే మనకు కళ్ళకు కనపడుతూనే ఉన్నది. ఎందుకంటే భారతదేశం యొక్క సదాచారం ఇప్పుడు ఒక రోగం వచ్చినది. ఇది ఏమైంది ప్రపంచ దేశాల్లో మనం ఏమీ ఎవరిని విమర్శించవద్దు, కానీ ఉన్న స్థితిని అయితే మాట్లాడుకోవాలి తప్పదు. అనియమితమైన ఆహారము, వాడి భోగము, వాడి ఆనందము, పరమ విషజంతువులను కూడా వాడు ఆహారంగా తీసుకుంటాడంటే వాటికన్నా వీడెంత విషమయమైన మానవుడు, ఎంత దుర్మార్గము. ఆహార ఉపవాసాది నియమాలు పాటించే దేశము భారతదేశము. అసలు ఉపవాసాలు అట్లా పెట్టునాయన అభక్ష్య భక్షణము, ఏది తినకూడదో ఏది తినరాదో దానిని కూడా తినడం. ఇన్ని రోగాలకు మరి ఏమి కారణము? ఏవైతే విషజంతువులు, ఒక గబ్బిలము, ఒక పాము, ఇంకా జుగుప్సాకరమైనటువంటి ప్రాణులు, అటువంటి ఆహారము తినడం వలన కదా ఈ ప్రమాదము. ఏదో వాళ్ళింట్లో భోంచేసి ఈ ఇంట్లో చేయగడుగురా అంటుంటారు తమాషాగా మన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళెక్కడో తిని మనమందరం చేతులు కొడుక్కుంటూ ఉన్నాం. చూసారా ఎంత దుస్థితియో. ఈ అనియమితమైనటువంటి నియమరహితమైనటువంటి ఆహారాలు, భోగాలు, వీటి వల్ల సమస్యలు. మరి భారతదేశానికి గౌరవం ఏర్పడుతున్నది. ఒక వారము ముందే మనకు ప్రారంభమైంది గౌరవము. భారతదేశంలో లాగా నమస్కారం పెట్టాలి, మడి అన్నారు మన వాళ్ళు, ఆచారం చెప్పారు. నాయన జాతాశౌచము మృతాశౌచము అన్నారు. మనిషి పుడితే ఇదిగో 14 రోజులు 13 రోజులు నియమం ఉంది నాయన, దీనికి పుణ్యాహవాచనము చేసిన తర్వాత శుద్ధి, అది శుద్ధి కర్మ అన్నారు. మన వాళ్ళందరినీ చాదస్తులు అన్నారు. ఈ చాదస్తులని పాశ్చాత్యులు అనడం కంటే మన కుహనా మేధావులే ఎక్కువ వీటిని విమర్శిస్తుంటారు. పాశ్చాత్యులన్నా ఒక గొప్ప విషయం ఉంటే గ్రహిస్తారు. వాళ్ళందరూ హరే రామ హరే కృష్ణ అంటున్నారు ఇప్పుడు. కానీ మన వాళ్ళల్లో మేధావులు అని స్వయం ప్రకటిత మేధావులు కొందరు ఉన్నారు. వాళ్ళు మేధావిని ఎవడి వాడే పేరు పెట్టుకుంటాడు, నేను మేధావిని అని. ఆయన ఎటువంటి మేధావో మనకు తెలియదు. ఏ ఒక శ్లోకము రాదు, ఒక పద్యము నోటికి రాదు, ఒక గ్రంథము చదవడు, చదివి దాన్ని విమర్శించడు. ఏ అక్షరమో రాదు, సంస్కృతము రాదు, తెలుగు అసరే రాదు. ఏదీ రాకుండా ఆయన అన్ని విషయాలు ఈయనే పరమశాస్త్రజ్ఞుడైనట్టు, సైన్స్ అంతా ఈయన మస్తిష్కములోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మనకు టీవీల్లో చర్చల్లో కనపడుతూ ఉంటారు, మేధావుల దర్శనం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేనేమంటున్నాను, నువ్వు చదువుకో, తెలుసుకో, అప్పుడు తప్పుబట్టు. ఏమీ తెలియకుండా అజ్ఞానముతో అందరినీ మూఢనమ్మకాలు అంటుంటాడు, వీడే పరమమూఢుడు అలా మాట్లాడేవాడు. కారణం ఏమంటే ఒక సదాచారము చెప్పాడు, 14 రోజులు నియమమురా అన్నాడు, అలా తాకరాదన్నారు. ఆ నియమం ఇప్పుడు వాడు ఏ ఎయిర్పోర్ట్ దిగినా 14 రోజులు ఎక్కడో చోట రూముల్లో పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు తెలిసిందా నీకు 14 రోజుల మహిమ? ఎందుకు భారతీయుడు సదాచారము మన ఋషులు ఎందుకు చెప్పారో? 14 రోజులు శౌచము అన్నాడు, ఆ శౌచం అన్నారు. ఆ సమంతాత శౌచం అంటే ఆంగ్ ఉపసర్గ అంతదాకా, శుచి పర్యంతము, నీవు శుచివి అయ్యేదాకా అన్నాడు. 14 అంటే నువ్వు శుచివి కాదు అని అర్థము, అశుచి అన్నావు. అందుకని 14 రోజులు నియమం పెట్టాడు. ఇది మన ధర్మశాస్త్రము. ఆచారము అని మడి అన్నారు మనకు తెలుగులో, తాకవద్దన్నారు. మడి అంటే దాన్ని అస్పృశ్యతా దోషమని ఒక పెద్ద జాతీయ దోషముగా నెత్తిన రుద్దారు దాన్ని తెచ్చి. అది చెయ్యడానికే భయపడేటట్టు ఇప్పుడు చెయ్యి, ప్రతివాడు మడి పాటించవలసిందే. మడి అంటే ఇంట్లో వాడిని కూడా తాకొద్దన్నాడు, ఎవరో వేరే ఇంకొకరిని తాకవద్దని కాదు. నీ ఇంటిలో నీ తమ్ముడు, అన్న, భార్య ఎవరైనా సరే తాకవద్దన్నారు. అక్కడ కులము జాతి మతము వివక్ష కాదు. ఇక్కడ వ్యక్తి, ఒక మనిషి. శౌచం అన్నది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధించిన అంశము. ఇప్పుడు కౌగలించుకోండి అందరూ, ఇప్పుడు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోండి, ఇప్పుడు అందరూ పరస్పరము ముద్దులు పెట్టుకోండి, పరిగెత్తిపోతున్నారు కదా ఎవరికి వాళ్ళు. ఇదే చెప్పాడు మన ధర్మశాస్త్రంలో, ఇదే సదాచారము. ఆచార ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అన్నాడు. సందర్భోచితంగా చెప్తూ ఉన్నాను. ఇక్కడ సదాచారము అనేది భారతదేశము యొక్క మౌలికమైన ధర్మము కాబట్టి దాన్ని ప్రపంచ దేశాలంతా గౌరవించే సన్నివేశము ఆసన్నమైనది. అది ఒక వారము 10 రోజుల ముందే ఇది మొదలైనది మనకు ఈ ఉగాది మహిమ. అలాగే వర్షలగ్నము కూడా కర్కాటకమైనది. కర్కాటకము కూడా ఈ సంవత్సరము మంత్రి శని, మంత్రి చంద్ర అన్నాడు. రాజా బుధ, బుధుడు రాజయ్యాడు ఈ సంవత్సరం. మంత్రి చంద్రుడయ్యాడు. చల్లనివాడు తెల్లనివాడు, మంత్రి యొక్క కుమారుడే బుధుడు. మంత్రి చంద్రుడు, చంద్రుని యొక్క కుమారుడు. సోమస్య సుతః సౌమ్య అన్నారు బుధుణ్ణి. ఈయన చాలా సౌమ్యుడండి అంటారు. అంటే ఏవి వివాదాలకు పోకుండా, వాదాలకు ఊరికే ఏదో రెట్టమతముగా పెడసరముగా మాట్లాడకుండా సౌమ్యమైన సత్వ ప్రవృత్తి కలగడమే సౌమ్యం అన్నాడు. అటువంటి వాడు బుధుడు రాజు ఈ సంవత్సరం. మంత్రి చంద్రుడయ్యాడు. అందువల్ల ఆర్థిక స్థితిగతులు మనకు కూడా, రాష్ట్రాలకు కూడా చాలా చక్కగా ఉంటాయి. ప్రతిపక్షాలు చాలా నిర్మాణాత్మకముగా వ్యవహరించి ప్రభుత్వాల యొక్క గౌరవాలు పెంచేటట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తాయి ఈ సంవత్సరం. ఆర్థికముగాను, పాడి పంటల విషయములోను, ఈ అన్ని విషయాల్లో ఈ సంవత్సరము చాలా బాగుంది. ఎందుకంటే వ్యవసాయ ప్రధానమైన దేశము కాబట్టి. బుధుడు పండితుడు, వ్యాపారి, వైశ్య గ్రహము ఈ సంవత్సరము రాజు కాబట్టి లెక్కలలో చాలా జాగ్రత్తగా ఉంటూ, మంచి చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి, సేనాధిపతి సూర్యుడయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము మనకు అంతా కూడా చక్కగా పాడి పంటలు చాలా సమృద్ధిగా ఉంటాయి ఈ సంవత్సరము. సంవర్తకనామో మేఘ నామ మేఘ అన్నాడు. సంవర్తకో నామ మేఘ, సంవర్తకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి మేఘం అన్నారు ఈ సంవత్సరము వర్షించేది. సంవర్తకుడు అనంటే కొంచెము ఘాటుగా, ఒక్కొక్కసారి పెద్ద వర్షం కూడా కురియవచ్చు, కొంచెం ఇబ్బందికరమైనటువంటి వర్షం కూడా రావచ్చు, ఒక్కొక్కప్పుడు అవసరమైనప్పుడు వర్షపాతము తగ్గవచ్చు. మొత్తము మీద ఒకసారి ఎక్కువ కురిసి ఒకసారి తక్కువ కురిసినా అంత సమానాధికరణ్యముగా మొత్తము మీద సమానమైన మంచి వర్షములు కురిసే అవకాశమే ఉన్నది ఈ సంవత్సరం. ఇటువంటిది మనము ఈ జగల్లగ్నమును వర్షలగ్నమును పరిశీలించినప్పుడు మనము తెలుసుకోవలసినది. ఈ రాజాది నవనాయకులు మొత్తము 30 మంది ఉపనాయకులు. అంటే 12 రాజాది నవనాయకులు 9 మంది, 21 మంది ఉపనాయకులు. ఈ మొత్తము నాయకులను 30 మందిని సమీక్షించినట్లయితే ఇందులో 18 మంది నాయకులు, అంటే 18 శుభాధిక్యము కలిగి ఉన్నది.